గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి భవానీపూర్లోను పోటీ చేసి మమతా బెనర్జీని ఓడిస్తానని ఆవేశపడిన శువేందు అధికారిని బీజేపీ హైకమాండ్ చల్లబరిచింది ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఆయనకు బదులు ప్రియాంక టిబర్వాలని యువ న్యాయవాదికి టికెట్ ఇచ్చారు మమతా బెనర్జీ వినాయక చవితి రోజునే తన నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించింది అయితే నందిగ్రామ్లో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు అయితే ఓట్ల లెక్కింపులో గోల్మాల్ జరిగిందని ఆమె కోర్టుకెళ్లారు ప్రస్తుతం విచారణలో ఉంది కానీ ఎమ్మెల్యేగా లేకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టినందున 6 నెలల్లో ఎన్నిక కావాల్సి ఉంది అందుకే తన పాత నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేతో వెంటనే రాజీనామా చేయించారు కానీ ఉప ఎన్నికలు నిర్వహిస్తారో లేదోనన్న టెన్షన్ ఏర్పడింది చివరికి బెంగాల్ ప్రభుత్వం పట్టుబట్టడంతో నిర్వహించక తప్పలేదు దీంతో మమతా బెనర్జీకో సమస్య తీరిపోయినట్లయింది భవానీపూర్లో ఆమె గెలుపు నల్లేరుపై నడికేనన్న అంచనాలు ఉన్నాయి గతంలో రెండు సార్లు అక్కడ గెలవడమే కాకుండా ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఆమె పోటీ చేస్తున్నారు తాను పోటీ చేసి ఓడిస్తానని సువేందు అధికారి సవాల్ చేస్తున్నారు కానీ దాన్ని బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్గా తీసుకోలేదు అనుకూల పరిస్థితులు లేని చోట అది కూడా మనడం ఎందుకని బీజేపీ హైకమాండ్ కూడా రూట్ మార్చినట్లుగా కనిపిస్తుంది దీదిపై బీజేపీ పోటీకి పెట్టిన ప్రియాంక లాయర్ ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు కానీ బీజేపీ ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి అభ్యర్థి ఎంపికతోనే బీజేపీ మమతా బెనర్జీకి నష్టం లేకుండా చేసిందన్న అభిప్రాయం వినిపిస్తుంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ